హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. ఏంటి వడలు చూపిస్తుంది? వడలు అందరూ వేసుకుంటారు కదా, అందరికీ వడలు వేయడం వస్తుంది కదా అనుకుంటున్నారా? వడలు అందరూ వేసుకుంటారండి, కానీ కొంతమంది వడలు చేశారంటే దాన్ని మనం ఇలా నొక్కామంటే అందులో నుంచి నీళ్ళలాగా నూనె అనేది కారుతూ ఉంటుంది. మరికొంతమంది వడలు చేస్తే అవి చాలా అంటే చాలా గట్టిగా చేస్తారండి. ఇప్పుడు అలా కాకుండా ఒక చిన్న టిప్తో బయటికి కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఎక్కువగా ఆయిల్ పీల్చకుండా వడల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మినప్పప్పుని 7-8 గంటల పాటు అయినా నానపెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఒక రాత్రంతా నానపెట్టుకున్నాను. పప్పు అయితే 5-6 గంటల్లో నానిపోతుంది, గుళ్ళుకు కొంచెం టైం పడుతుంది. పప్పును గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ ఎక్కువగా వేసి పప్పు గ్రైండ్ చేయకూడదండి. అలానే పూర్తిగా వాటర్ వేయకుండా మరీ గట్టిగా కూడా గ్రైండ్ చేయకూడదు, అలా అయితే వడలు గట్టిగా అయిపోతాయి. వాటర్ ఎక్కువగా వేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటుంది. నేను ఈ గ్రైండర్లో వేసిన పప్పుకి ఒక చిన్న టీ గ్లాస్ మాత్రమే నీళ్ళు వేసుకున్నాను. ఇంక ఇక్కడ మీరు పిండి చూసుకున్నట్లయితే మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం పలుకుండేలానే గ్రైండ్ చేసుకున్నాను. ఇందులోనే 2 స్పూన్ల వరకు ఉప్మా రవ్వను వేసుకుంటున్నాను. ఇంతకుముందు చిన్న టిప్ అని చెప్పాను కదండి, ఇదే అది. ఈ విధంగా పప్పును గ్రైండ్ చేసుకునేటప్పుడు పిండిని గిన్నెలోకి తీయడానికి 2 నిమిషాల ముందు ఉప్మా రవ్వను కానీ వేసుకుంటే రవ్వ పిండిలో ఉండే నీళ్ళని పీల్చుకొని పిండిని కొంచెం గట్టిగా చేస్తుందండి. మనం సాల్ట్ వేసుకునేటప్పుడు పిండి కొంచెం లూజ్ అవుతుంది కదా, అలా కాకుండా ఇలా రవ్వ వేయడం వలన పిండి ముందే గట్టిగా ఉంటుంది. మనం సాల్ట్ వేసేటప్పటికల్లా మనకి వడలకి ఎంత గట్టిగా అయితే పిండి కావాలో అంత గట్టిగా గారెల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అంతటిని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకున్నానండి. ఇందులోనే మన టేస్ట్కి తగినంతగా సాల్ట్, అలానే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని దీన్ని అంతటినీ కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. మీకు నచ్చినట్లయితే ఉల్లిపాయలతో సహా పచ్చిమిరపకాయలు అలానే కరివేపాకును కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేతికి నీళ్ళ తడి చేసుకొని గారెల పిండి తీసి అది గట్టిగా వత్తకుండా బటన్ వేలుతోనే కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టి వడల్ని వేసుకోవాలండి. వడల్ని గట్టిగా ఒత్తినట్లుగా అయితే మధ్యలో గుల్లలాగా రాదు. నాకు చేతితో వడల్ని వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి, చేతిలోనే వడ షేప్ అనేది వచ్చేస్తుంది. కొంతమందికి అలా చేతితో వడలు వేసుకోవడానికి రాదు. అలాంటి వాళ్ళు ఒక ప్లేట్ తీసుకొని దానిపైన పాలకవర్ కానీ లేదా అరిటాకు కానీ వేసుకొని వడల్ని ఈ విధంగా వేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ వడల్ని మంచి గోల్డ్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇక్కడ వడలు అయితే మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయినాయండి. వీటిని తీసి వేరొక ప్లేట్లో వేసుకుందాం. ఇంక ఇదే విధంగా మిగతా పిండి అంతటిని కూడా వడలుగా వేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వడలు రెడీ అయిపోయినాయండి. నేను ఇక్కడ టిష్యూ పేపర్ మీద పెట్టి చూపిస్తున్నాను. ఇట్లా గట్టిగా నొక్కి కూడా చూపిస్తున్నానండి. వడ అనేది ఎంతవరకు ఆయిల్ని పీల్చుకుంటుందని మీకు చూపించడం కోసం మాత్రమే. ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా లైట్గా ఆయిల్ పీల్చుకుంటుందండి. ఇక్కడ ఒక వడని తుంచి చూపిస్తున్నాను. లోపలంతా సాఫ్ట్గా గుల్లగా వచ్చిందో మీరే చూడండి. మనం వడ చూస్తే అదంత పర్ఫెక్ట్గా వచ్చిందనేది కూడా మనకు అర్థమైపోతుంది. ఈ విధంగా వడల్ని తయారు చేసుకుంటే అచ్చం షాప్లో కొన్నట్లుగానే ఉంటాయండి. మీరెప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ఈ విధంగా వడల్ని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.